అందరికీ నమస్కారం అండి. ఆదికవి నన్నయ యూనివర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఈ నెల 31వ తారీఖు మధ్యాహ్నం గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గౌరవ ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు దాని ప్రకారం 31/1/2024ని ఈ 13, 14, 15వ స్నాతకోత్సవాన్ని చేయడానికి అదికే నన్నయ యూనివర్సిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. దీంట్లో భాగంగా 450 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు డిగ్రీల ప్రదానోత్సవంలో. అట్లానే పిహెచ్డి అండ్ అవార్డ్స్ గోల్డ్ మెడల్స్ సుమారు 24 మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు. తర్వాత ఈ దీనికి ఆనరీస్ కాసాగా గవర్నర్ గారు సెలెక్ట్ చేసిన సుధామూర్తి గారు చైర్మన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రావడం అన్నది మాకు చాలా ఆనందదాయకం. సుధామూర్తి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆవిడ యువతకి మెయిన్ ఆదర్శం, పర్టికులర్లీ టు గర్ల్స్ స్టూడెంట్స్. షీజ్ అన్ అచీవర్. ఆవిడ పద్మశ్రీ పద్మవిభూషణ్ రావడమే కాదు, ఆవిడని చూసి నాట్ ఓన్లీ స్టూడెంట్స్, స్టాఫ్ కూడా మోటివేట్ అవుతారు. అండ్ మాకు కూడా ఇన్ఫోసిస్ పెద్ద స్థాయిలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డులో ఒక అవగాహన ఒప్పందం కూడా ఉంది. దట్ ఈస్ ట్రైనింగ్ బోత్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్కి. ఆవిడకి హండ్రీస్ కాస్త ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అట్లానే చైర్మన్ యాప్షి హేమచంద్ర రెడ్డి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ శ్యామలరావు గారు కూడా ఆ రోజు రావడం జరుగుతుంది. ఈ 13, 14, 15వ స్నాతకోత్సవానికి దరఖాస్తులో భాగంగా రేపు కూడా గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం కూడా పర్సనల్గా కూడా వెళ్తున్నాను నేను. అండ్ ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరూ కూడా టైంకి ప్రకారం వచ్చి అసెంబ్లీ డిగ్రీలు తీసుకోవాల్సిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ.